नमो नमः आनंद तीर्थ वस्तुंदा इप्पुडु అందరికి వినిపిస్తుందా? అందరికి ఇప్పుడు వినిపిస్తుందా? అందరూ మ్యూట్ పెట్టుకోండి, వీడియో మాత్రం ఆన్ చేయండి. మ్యూట్ పెట్టేసుకోండి, వీడియో ఆన్ చేయండి. శ్రీ గురుతో నమః, బ్రహ్మ గురుతో నమః, శ్రీమద్ ఆనంద తీర్థ భగవత్ పాదాచార్య గురుభ్యో నమః. नमो निम्बगिरीशाय कमलानाजकायते जीवसन्त्राणभाराय जगज्जन्मादिहेतवे वेदवेदान्तवेद्याय दशरूपादिधारिणे स्तोतुं त्वां न समर्थोऽस्मि विधेहि करुणां मयि. अभ्रमं भङ्गरहितम् अचटं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्. पूज्याय राघवेन्द्राय सत्यधर्मरथाय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे. सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् श्री सत्य प्रमोद तीर्थार्यान् नौमिन्याय सुधारतान् यैरहं शुकवत् सम्यक् शिक्षितोऽस्मि कृपालुभिः तान् वन्दे गुत्तलाचार्यान् वन्दे विद्यागुरून् मम. श्री गुरुभ्यो नमः. अंदर बावुन्नारा पिल्ललु? आचार्य नमस्कार. बावुन्नारा अंदरू? అందరూ నేను చెప్పిన కథల్ని మళ్ళీ మీరు చెప్పారా? అమ్మకు కానీ నాన్నకు కానీ తాతయ్యకి కానీ ఎవరైనా చెప్పారా? వెరీ వెరీ గుడ్. మరి ఈరోజు నేను ఏ కథ చెప్తున్నానో, అక్కడ కొన్ని బొమ్మలు ఉంటాయి, దాన్ని చూసుకుంటూ మీరు శ్రద్ధగా కథ వినండి, ఓకేనా? ప్రారంభం చేసుకుందాం, స్టార్ట్ చేసుకుందామా? ముఖ్యంగా ఈరోజు ఏమిటంటే, ఆ కథ పేరు అపాయంలో ఉపాయం. అంటే మనకి ఎప్పుడైనా అపాయం వచ్చిందనుకోండి, అప్పుడు ఎలా ఆలోచించాలి, ఎలా అక్కడి నుండి బయటపడాలి అని మనకు ఈ కథ ద్వారా తెలిసిపోతుందన్నమాట. అందరూ కూడా శ్రద్ధగా వినండి. మరేమో, మనందరికీ మహాభారతం గురించి తెలుసు కదా, మహాభారతం అంటే ఏంటో తెలుసు. ఆ మహాభారతంలో, వెరీ గుడ్, ఆ మహాభారతంలో ఒక వ్యక్తి ఉంటాడు, చాలా ముసలివాడు. అతడి పేరేమిటి? భీష్ముడు అంటారు, భీష్మాచార్యుడు అంటారు. ఆ భీష్మాచార్యుడు చాలా పెద్దవాడు అన్నమాట. ఆ భీష్మాచార్యుడి దగ్గర అన్ని డౌట్స్ అడుగుతుంటాడు. ఎవరు? పాండవులలో మొదటివాడు, పెద్దవాడు ధర్మరాజు అన్నమాట. పాండవులు ఎంతమంది ఎవరికైనా తెలుసా? పాండవులు ఎంతమంది? వెరీ గుడ్. చాలు, వెరీ గుడ్. ఆ ఐదుగురిలో పెద్దవాడు ఎవరు అంటే ధర్మరాజు. ఆ ధర్మరాజు అనేక చాలా డౌట్స్ అడుగుతుంటాడు. ఎవరిని? భీష్మాచార్యుణ్ణి. ఆ భీష్మాచార్యుణ్ణి అడిగినప్పుడు ఆ భీష్మాచార్యుల వారు ఈ ధర్మరాజుకి చెప్తూ ఉంటాడనమాట. ఏం చెప్తుంటాడు అంటే, ఈ కథను చెప్పాడు. ఈ కథలో ఏముందో మనం తెలుసుకుందాం.
మరేమో ఒక పెద్ద అరణ్యం అడవి ఉంటుంది, ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక చెట్టు ఉంటుంది. అది ఎంత పెద్ద చెట్టు అంటే నాలుగు దిక్కులు 5 5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది అది చెట్టు. ఇటో 5 కిలోమీటర్స్ అటో 5 కిలోమీటర్స్ అంత పెద్ద చెట్టు. చాలా నీడ ఇస్తుంది అన్ని ప్రాణులకి పక్షులకి అన్నిటికీ. అన్ని ఎండకు చాలా వేడిగా ఉండడంతో ఆ చెట్టు కిందికి వచ్చి హాయిగా పడుకునేవి. అలా ఆ చెట్టు కింద ఒక విలం ఉంటుంది, చిన్న రంధ్రం. ఎలకలు ఎక్కడుంటాయి? ఆ భూమిలో మట్టిలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్లో ఎలక ఉంటుందన్నమాట. ఆ ఎలుక దాని పేరేమిటి? దానికి ఒక పేరు ఉందన్నమాట. అదేం పేరు? ఫలిత అని చెప్పేసి. ఆ పేరు పేరేంటి? ఫలిత, ఎలక పేరు. ఆ ఫలిత ఏం చేస్తుంది? రోజు అక్కడికి రావడం, ఏదో దానికి దొరికిన ఆహారం తినడం, మళ్ళీ అదే హోల్లోకి వెళ్ళి ఉండేదన్నమాట. కానీ దాన్ని తినడానికి అని చెప్పి మూడు ఉంటాయనట, కూర్చో ఆ ఎలుకను తినడానికి. కూర్చో కూర్చో అందరు అందరు మ్యూట్ పెట్టేసేయండి, అందరు మ్యూట్ పెట్టేసేయండి. శేషగిరి గారు మ్యూట్ అయిపోయిందా? సంతోషం. అలా ఆ ఎలుకను తినడానికి మూడు ప్రాణులు వెయిట్ చేస్తుంటాయి. ఏమిటవి అంటే, ఒకటేమో పిల్లి. ఆ పిల్లి దాని పేరు లోమష. ఆ పిల్లి పేరేమిటి? లోమష. ఏంటి గురుగారు పిల్లికి పేరుంటుందా అంటే, మన ఇంట్లో కొంతమంది కుక్కలు పెంచుకుంటారు. కుక్కకి టామీ, పప్పి, టుప్పి అనేదో పేర్లు పెట్టుకుంటారే లేదా? అలాగే ఈ ఎలుకకు, ఎలుక మరియు పిల్లి వీటికి కూడా పేర్లు ఉన్నాయన్నమాట. ఆ పిల్లి పేరేమిటి? లోమష. అంతేకాకుండా ఇంకొకటి ఉందన్నమాట. ఏమిటది? ఓవెల్ అంటారు కదా, గుడ్ల గూబ, అది ఒకటి ఉందన్నమాట. దాని పేరు కూడా ఏమిటి? చంద్రక అని చెప్పేసి. ఏమిటి ఆ ఓవెల్ పేరు? ఏంటిది? చంద్రక. ఆ తర్వాత ఇంకొకటి కూడా ఉంది, అదేమిటి? ముంగీస. ఎవరైనా ముంగీసను చూసారా మీరు? ఆ ముంగీస పాముని చంపేస్తుందన్నమాట. పాము అంటే అస్సలు బయలుదేరదు ఆ ముంగీస. ఆ ముంగీస పేరేంటి? అక్కడ ఉండి చూడండి, హరిత. ఆ ముంగీస పేరు హరిత. ఇలా నాలుగు ఉన్నాయన్నమాట. ఈ నాలుగు అంటే ఈ నాలుగిట్లో ఈ ఎలుకకి ఆ మూడు అంటే చాలా భయం. ఎందుకంటే ఆ ఎలుకను చంపి అవి తినేస్తాయన్నమాట. కాబట్టి ఆ ఎలుక ఈ మూడింటికి చాలా భయపడుతూ ఉంటుందన్నమాట. అస్సలు బయటికే రాదు ఆ హోల్ నుంచి. సరే ఒకరోజు ఏమైంది, తాను బయటకు వచ్చిందనమాట. అక్కడికి ప్రతిరోజు ఒక వేటగాడు వచ్చేవాడు. వేటగాడు వచ్చి ఏం చేస్తాడు, ఆ చెట్టు కింద అన్ని పక్షులు ప్రాణులు అన్నీ వస్తాయి అని తెలిసి అక్కడ వల వేస్తాడు. వలనేసి ఆ వలనేసి తాను వెళ్ళిపోతాడనమాట. మళ్ళీ ఉదయం వచ్చి అక్కడ ఆ వలలో కొన్ని పక్షులు ప్రాణులు అన్నీ చిక్కుకుపోయి ఉంటాయి. అలా అది చూడండి, పక్షులన్నీ ఆ వలలో చిక్కుకుపోతాయి అన్నమాట. సరే ఆ పక్షులన్నీ చిక్కుకుపోతాయి కదా, వెంటనే ఆ ఉదయం కాగానే మళ్ళీ ఆ వేటగాడు వచ్చి ఆ వలలో చిక్కుకుపోయినటువంటి పక్షుల్ని ప్రాణుల్ని అన్నిటిని తీసుకెళ్ళి అమ్మేసి తాను బతికేవాడు అన్నమాట. అలా ఒకరోజు ఏమవుతుంది, ప్రతిరోజు ఆ వేటగాడు రావడం, వలను వేయడం, అందులో పక్షులు చిక్కుకుంటాయి, మళ్ళీ రాగానే ఉదయం రాగానే వాటిని తీసుకెళ్ళిపోతుంటాడు. ఇది అతడిది రోజు ఇదే పని. ఇంతట్లో ఏమవుతుంది అంటే, పాపం ఈ హరిత అనేటువంటి, ఫలిత అనేటువంటి ఎలుకకి అసలు బయటికి రావడానికే భయంగా ఉండేదన్నమాట. ఎందుకు చెప్పండి, నేను బయటికి వస్తే ఆ పిల్లి కానీ ఆ ముంగీస కానీ అంటే ఆ లోమష
ఆ హరిత, ఆ చంద్రక ఈ మూడు నన్ను ఎక్కడ తినేస్తాయో అని చెప్పి అది అసలే బయటికే వచ్చేది కాదు. అలా ఏమవుతుందంటే, సరే ఒకరోజు ఏమవుతుంది, వేటగాడు వచ్చి వలనేస్తాడు, వలనేసేసి వెళ్ళిపోతాడు. చీకటి అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఎలుకను తినడానికని ఆ పిల్లి వస్తుందన్నమాట. పిల్లి వచ్చి ఏమవుతుంది, తనకు ఆ వేటగాడు అక్కడ వల వేసింది తెలియదు పాపం ఆ పిల్లికి, ఆ లోమశ అనే పిల్లికి. ఏమవుతుంది, ఆ వలలో తాను చిక్కుకుపోతుంది అన్నమాట. సరే ఇంకేముంది, మియావ్ 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 అనుకుంటూ అరుస్తుంటుంది అనమాట, నన్ను ఎవరైనా కాపాడండి కాపాడండి అని చెప్పేసి తన భాషలో తాను అరుస్తుంది అనమాట. పిల్లి భాష మీకు ఎరకన వస్తుందా చెప్పండి, ఎవరికి వస్తుంది చేతి లేపండి, పిల్లి భాష ఎవరికైనా వస్తుందా? నాకొచ్చు నీకు వస్తుందా? ఏముంది మియావ్ మియావ్ అని అంది, దానికి అర్థం ఏంటి చెప్పండి, ఎవరైనా చెప్పండి. మియావ్ మియావ్ అంది అంటే ఏమర్థం అంటే, నన్ను కాపాడండి 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 కాపాడండి. వెరీ గుడ్. అలా ఆ పిల్లి అనేసరికి ఆ తోరం హోల్లో ఉన్నటువంటి ఆ రంధ్రంలో ఉన్నటువంటి ఎలుక బయటకు వచ్చింది అనమాట. అప్పటికి ఇంకా హరిత రాలేదు, చంద్రిక రాలేదు, చంద్రక అంటే ఆ గుడ్ల గుబ్బ రాలేదు, హరిత రాలేదు అప్పటికి ఇంకా. కానీ ఈ పిల్లి తాను అరుస్తుంది కదా, మియావ్ మియావ్ కాపాడండి కాపాడండి అని అరుస్తుంది కదా. అది చూసి ఓహో పిల్లి ఇక్కడ వలలో చిక్కుపోయింది అని చెప్పి బయటకు వస్తుంది అనమాట. ఒక అది వలలో చిక్కుకుపోయింది కాబట్టి అది నన్ను ఏం చెయ్యదు అని చెప్పి పిల్లి ఆ ఎలుక బయటకు వచ్చి ఆ పిల్లి ముందే దర్జాగా తిరుగుతుంది, టాన్ 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 అని తిరుగుతుంది అది. ఎందుకు, ఆ ఎలుకకి పిల్లి అంటే ఇప్పుడు భయమే లేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు స్కూల్ నుంచి ఇంటికి వస్తారు, స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏమవుతుంది, అమ్మగారు మీ అమ్మేమో షాపింగ్కి వెళ్తుంది, ఏదో కూరగాయలు ఏదో వస్తువులు తీసుకురావడానికి షాపింగ్కి వెళ్తుంది. మరేమో నాన్న ఇంకా ఆఫీస్ నుంచి రాడు. ఇంట్లో ఎవరు ఉంటారు, ఎవ్వరు ఉండరు. మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, అప్పుడు ఎంత హాయి చెప్పండి, హోంవర్క్ చేయమని ఎవరు తిట్టరు, లేదు క్రికెట్ ఆడినా ఏం గేమ్ ఆడినా ఓ సెల్ ఫోన్తో ఆట ఆడినా ఎవ్వరు ఏమనరు. అప్పుడు ఇళ్ళంతా ఠామ్ 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 అని తిరుగుతుంటారు, అవునా కదా. అట్లాగే ఎవరికి ఏ భయం లేనప్పుడు ఏమవుతుంది, హాయిగా తిరుగుతుంటారు. అలాగే ఈ పిల్లి పాపం వలలో చిక్కుకుపోయింది కదా, అప్పుడు ఎలకకే భయం లేదు. అలా ఏం చేస్తుందంటే అటు ఇటు ఇటు అటు తిరుగుతుంది. దగ్గరకు వచ్చి పిల్లి దగ్గరకు వచ్చి ఇలా అంటుంది, పిల్లి బావా పిల్లి బావా అంతా కుశలమేనా బాగున్నావా అని అడుగుతుంది. ఆ పిల్లేమో మియావ్ మియావ్ అంది, అంటే ఏమర్థం, అయ్యో నన్ను కాపాడు కాపాడు అని చెప్పి ఎలకను అడుగుతుంది అనమాట. అప్పుడు ఎలక అంటుంది, అమ్మో నేను నిన్ను కాపాడేస్తే ఆ నన్ను నీవు తినేస్తావు కాబట్టి నేను కాపాడును అని చెప్పి అంటుంది ఎలక. అలా కాదు, నీకేది కావాలంటే అది ఇస్తాను, నన్ను కాపాడు అంటుంది, నేను కాపాడును అని చెప్పేసి ఎలుక తాను వెళ్ళిపోతుంటే ఏముంది, అక్కడికి ఎవరు వచ్చారు అంటే హరిత అనే ముంగీస వచ్చింది. ఏమొచ్చింది, ముంగీస. ఈ పిల్లి వలలో చిక్కుకుంది కానీ హరిత వలలో చిక్కుకోలేదు, తాను బయటే ఉంది. ఏమైనా ఆ ఎలుకను పట్టి తినాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది, ఎలుక బయటకు వచ్చింది కదా, ఆ ఎలుకను తిందామని ఆ ముంగీస దగ్గరగా వస్తుందట ఎలుకకి. సరే ఆ ముంగీస నుంచి తప్పించుకోవడానికి తాను అలా వెళ్తూ ఉంటే పైన చెట్టు పైన ఆ గుడ్ల గూపు వచ్చింది చంద్రక. దాన్ని చూసి భయపడిపోయింది, అయ్యో ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, అక్కడికి వెళ్తే చెట్టు దగ్గరికి వెళ్తే గుడ్ల గూపు తినేస్తుంది, చెట్టు దిగితే ఆ హరిత ఆ ముంగీస నన్ను తినేస్తుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి, నా ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలి అని చెప్పి ఆలోచిస్తుంది అన్నమాట. చూడండి పిల్లలు, ఇప్పుడు ఎలకకి ఏమైంది, ఆపద వచ్చింది, అపాయం. తనకు తన ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు, చాలా
ప్రశాంతంగా ఆలోచించింది అనమాట ఏం చెయ్యాలి అని చెప్పేసి. చివరికి ఒక ఐడియా వచ్చిందనమాట ఎలుకకి. ఏమిటి అంటే, నేను మెల్లిగా పిల్లి దగ్గరికి వెళ్తాను, లోమశ అనే పిల్లి దగ్గరికి వెళ్తాను, వెళ్ళి మాట్లాడతాను. ఏమని మాట్లాడతాను అని మనసులోని అన్ని ఆలోచించుకొని ఆ పిల్లి దగ్గరికి వెళ్ళిందనమాట. పిల్లి దగ్గరికి వెళ్ళి, పిల్లి బావా రక్షించవా, నన్ను ఆ హరిత, ఈ గుడ్లగూబ, చంద్రక నన్ను తినేయాలని చూస్తున్నాయి, కాబట్టి నేను ఇప్పుడు ప్రాణాపాయంలో ఉన్నాను, నాకు ఆపద వచ్చింది, మరి నేను నీ యొక్క కడుపు ఉంది కదా పొట్ట భాగం, ఆ పొట్ట భాగం కిందికి నేను దూరిపోతాను, అప్పుడు నేను కనపడకుండా పోతాను, కాబట్టి ఆ ముంగిస వెళ్ళిపోతుంది నా నుంచి, నేను కనపడకపోయేసరికి అది వెళ్ళిపోతుంది, అలాగే ఆ చంద్రక అనే గుడ్లగూబ కూడా తాను వెళ్ళిపోతుంది. అప్పుడు వెళ్ళిపోగానే నేనేం చేస్తాను, బయటకు వచ్చి నువ్వు నాకు సహాయం చేసినందుకు ఆ వలనంతా కొలికేసి నేను రక్షిస్తాను, ఇలా మన ఇద్దరం కూడా ఒకరినొకరం మన ప్రాణాన్ని కాపాడుకుందాం అని చెప్పి పిల్లి బావతో ఆ ఎలుక చెప్తుందనమాట. అప్పుడు ఆ పిల్లికి పాపం, ఆ పిల్లి కూడా తనకు అపాయం వచ్చింది కదా, ఎందుకు ఆ వలలో తాను చిక్కుకుపోయింది, ఉదయమైంది మార్నింగ్ టైంలో వేటగాడొచ్చి తనని పట్టుకెళ్ళిపోతాడని చెప్పి భయంతో ఆ ఎలుక చెప్పిన మాటలు విని సరే అందంట. సరే ఎలుక, నీవు చెప్పినట్టుగానే నీవు నా దగ్గరకు వచ్చి దాక్కో, ఆ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ వలను కొరికేసి నన్ను రక్షించు అని చెప్పి పిల్లి కూడా చెప్తుందనమాట. అలాగే అని చెప్పి ఆ ఎలుక ఏం చేస్తుంది, ఆ పిల్లి కింది భాగంలోకి వెళ్ళి దాక్కుంటుందనమాట. అది చూసి ఆ ఎలుక కనపడకపోయేసరికి హరిత వెళ్ళిపోతారు, ముంగిస ఐ మీన్ ఆ తర్వాత గుడ్లగూప కూడా వెళ్ళిపోతుంది. ఇలా రెండు వెళ్ళిపోయేసరికి ఏమవుతుంది, ఎలుకకి అప్పుడు ఆ భయం అనేది పోతుంది అనమాట. ఓహో, ఆ ముంగీస వెళ్ళిపోయింది, ఆ తర్వాత గుడ్లగూప చంద్రక కూడా వెళ్ళిపోయాడు, కాబట్టి నాకు ఇంకేం భయం లేదని చెప్పి ఆ వలలో నుంచి ఎలుక బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి ఏం చేస్తుంది, మరి పిల్లి బావా చాలా థ్యాంక్స్, నువ్వు నాకు నా ప్రాణాన్ని కాపాడావని చెప్పి చెప్పగానే చాలా సంతోషపడుతుంది. కానీ పిల్లికి మాత్రం చెప్పిన మాట చేస్తుందో లేదో అని ఒక్క డౌట్ ఉండేది. ఎందుకు నన్ను రక్షిస్తానని చెప్పావు, నన్ను రక్షించమని చెప్పి మళ్ళీ మీయావు మీయావు అంటుంది, అంటే కాపాడండి కాపాడండి. సరే అని చెప్పి ఎలుక ఏం చేస్తుంది, ఒక్కొక్క వలలో ఉన్నటువంటి ఒక్కొక్క దారాన్ని కట్టుకుం 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 అని కొరికేస్తుంది. పిల్లి ఎలుక ఎప్పుడన్నా ఏదైనా వస్తువులు కొరికేటప్పుడు మీరు అందరూ విన్నారా, ఎవరైనా ఎలా శబ్దం వస్తుంది చెప్పండి, ఎలా అరుస్తుంది, ఎలా కొరుకుతుంది, కటక్ 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 అని కొరికేస్తుంది. ఎలుకనా, ఎలుక ఎలుక పిల్లి కాదు, ఎలుక ఏదైనా వస్తువుల్ని కొరుకుతుంటే ఇలా వస్తుంది అనమాట, కటక్ 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 శబ్దం వస్తుంది. అలా ఆ వల యొక్క దారం ఉంది కదా, వలకి ఉన్నటువంటి దారాలు, ఆ దారాలన్నిటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లి మెల్లిగా కొరుకుతుంటుంది. కానీ పిల్లికేమో భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అంటే, వేటగాడు ఎప్పుడు వస్తాడో ఏమో, ఈ ఎలుకేమో నిదానంగా కొరుకుతుంది, తొందర తొందరగా కత్తిరిస్తే నేను కూడా వెళ్ళిపోవచ్చు కదా అని అనుకుంటుంది. కానీ ఆ ఎలుక మాత్రం అలా చేయడం లేదు, నిదానంగా చేస్తుంది. ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగితే అప్పుడు ఎలుక అంటుంది, ఓహో పిల్లి బావా, నువ్వు చాలా జాగ్రత్తగా నీతో ఉండాలి, ఎందుకంటే నేను ఈ వలని టకటక కొరికేసాను అనుకో, నువ్వు బయటకు వస్తావు, బయటకు వచ్చి ఏం చేస్తావు, ఊరికే ఉంటావా, నన్ను గబుక్కన మింగేసి హాయిగా వెళ్ళిపోతావు, అప్పుడు నేను చనిపోతాను కదా, కాబట్టి నేను అలా చెయ్యను, నీకు వేటగాడి దగ్గరకు వచ్చే వరకు ఈ వలను కొరుకుతూనే ఉంటాను, ఎప్పుడైతే ఆ వేటగాడి దగ్గర దాకా వచ్చే వరకు ఈ వలను కొరుకుతాను, చివరి దారం ఏదైతే ఉంటుందో దాన్ని కొరికేసి నేను చటుక్కున లోపలికి వెళ్ళిపోతాను, నీవు కూడా తక్కువని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. అలా ఎలుక పిల్లితో చెప్పగానే సరేనంటుంది, కానీ పిల్లికి మాత్రం భయం,
ఇక్కడ ఎప్పుడో వేటగాడు ఎప్పుడు వస్తాడో ఏమో అని చెప్పి చాలా భయపడుతూ ఉంటుంది. సరే ఆ తర్వాత ఏమైంది, చివరిదాకా కొరుకుతూ ఉంటుంది. మార్నింగ్ టైం ఉదయం కాగానే ఆ వేటగాడు ఆ వలలో పడ్డటువంటి పక్షుల కోసం వస్తాడు కదా, అలా దూరంలో వేటగాడు కనిపించేసరికి ఏమైంది, చివరిగా ఉన్నటువంటి ఆ దారాన్ని కటక్కు మన కొరికేసి అది చటుక్కున దూరిపోతుంది ఆ హోల్లోకి. అప్పుడు పిల్లి ఆ వేటగాడిని చూసి తాను కూడా తక్కుమని అక్కడి నుంచి వల నుంచి చెట్టు మీదకి ఎక్కేస్తుంది అనమాట. ఇలా ఆ వేటగాడి వల నుంచి పిల్లి, పిల్లి నుంచి ఎలుక, ఇవన్నీ రెండు కూడా ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాయన్నమాట. అంటే చూడండి, మనకు ఎప్పుడైనా అపాయం వస్తే సరిగ్గా మనం ఆలోచించాలి. ఆలోచించి మనము ఆ అపాయం నుండి, అపాయం ఏంటి, డేంజర్, ఆ డేంజర్. ఇప్పుడు కరోనా ఉంది, ఇది డేంజరా కాదా, మరి దాని నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి, బయటికి వెళ్ళకూడదు, అదే ఉపాయము కదా. అలాగే ఆ ఎలుక ఏం చేస్తుంది, ఆ పిల్లిని రక్షించింది కానీ తనకు దొరకలేదు. ఇలా తాను ఆలోచించి ఆ తొర్రలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పాపం ఒకరోజు పిల్లి వస్తుంది. పిల్లి వచ్చి, ఎలక బావా, ఎలక బావా, మరి ఏమో నువ్వు నన్ను కాపాడావు కదా వేటగాడి నుంచి, మరి మా ఫ్యామిలీకి, మా కుటుంబానికి నిన్ను పరిచయం చేస్తాను, పరిచయం చేసి నిన్ను మా ఇంటికి విందుకు భోజనానికి ఆహ్వానిస్తున్నాను అని చెప్పేసి, భోజనానికి ఆహ్వానించడానికి నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను అని చెప్పి ఎలుకతో ప్రేమగా మాట్లాడుతుంది పిల్లి, ఆ లోమశ అనే పిల్లి. కానీ ఎలక అంటుంది, చూడు పిల్లి బావా, నీవేమో నాకు జన్మతహా శత్రు, నేను పుట్టినప్పటి నుంచి నాకెవరైనా శత్రువులు ఉన్నారు అంటే అది నీ ఒక్కడివే. ఎంత ప్రేమగా మాట్లాడించినా నీవు అవకాశం వచ్చిందంటే నన్నే తినేస్తావు, కాబట్టి నాకు అపాయం వచ్చినప్పుడు నీవు రక్షించావు, నీకు అపాయంలో, నువ్వు అపాయంలో ఉన్నప్పుడు నిన్ను నేను రక్షించాను, కాబట్టి ఇక మన స్నేహము నీవు పైన నేను లోపల ఇలాగే మాట్లాడుకుందాం తప్ప నీవు నన్ను మీ ఇంటికి పిలవనక్కర్లేదు, నేను మా ఇంటికి నిన్ను పిలవనక్కర్లేదు, మన ఇద్దరం ఇలాగే ఉందాము అని చెప్పి చెప్తుందనమాట. ఒకవేళ అలా ప్రేమగా మాట్లాడి కొంతమంది ఏం చేస్తుంటారు, మనకు ఎవ్వరూ తెలియ, మనకు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలీదు, వాళ్ళు మనల్ని పిలిచి చాక్లెటో బిస్కెటో ఇస్తుంటారు. అప్పుడు ఏం చేద్దాము, ఆ చాక్లెటో బిస్కెటో మనకు ఎవరో తెలియని వ్యక్తులు మనకి ఇస్తే మనం ఏం చేయాలి, అది నేను తినను, నాకు అక్కర్లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ వారు ఇచ్చారు కదా అని చెప్పి ఒకవేళ ఆ చాక్లెటో బిస్కెటో తిన్నాం అనుకోండి ఏమవుతుంది, కొన్ని కొన్ని సిటీల్లో ఇలా జరిగింది కూడా, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతుంటారు ఎవరా కదా. అలా చాక్లెట్ ఇచ్చేసి ఆ చాక్లెట్ తినగానే మీరు కళ్ళు తిరిగి ఢామని పడిపోతారు, ఆ వాళ్ళు మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతారు. కాబట్టి మీరేం చెయ్యాలి, అలా ఎవరైనా ఇస్తే నాకు అక్కర్లేదు అని చెప్పాలి, కానీ వారు ఇచ్చారు కదా చాక్లెటో ఐస్ క్రీమో బిస్కెటో ఇస్తే ఆహాగా తినేసి పడుకోకూడదు. కాబట్టి అలాంటి సందర్భాల్లో, అలా అపాయం వచ్చినప్పుడు తెలివితో ఆలోచించాలి. మీకు తెలివి ఉంది కదా, మీకు నాలెడ్జ్ ఉంది కదా, బుద్ధి ఉంది కదా, కాబట్టి ఆ బుద్ధితో మీరు ఆలోచించి ఆ ఎలుకల మీరు తప్పించుకోవాలి తప్ప ఆ మన ప్రాణాన్ని మనం కోల్పోకూడదు, అపాయంలో మనం చిక్కకూడదు. కాబట్టి ఆ ఎలుక పిల్లుతో ఎలాగైతే ప్రాణాన్ని కాపాడుకుందో అలాగే భీష్మాచార్యుడు ధర్మరాజుకి చెప్తున్నాడు, మరి పాండవులు ఐదుగురు, మరి కౌరవులు ఎంతమంది, ఎవరు చెప్తారు కౌరవులు ఎంతమంది, వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే 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 100 మెంబర్స్. మరి ఆ 100 మంది కౌరవులు పాండవులకు శత్రువులు అన్నమాట, 100 మంది కౌరవులు పాండవులకు ఎనిమీస్. ఏమవుతారు వాళ్ళు, ఎనిమీస్. పాండవులు ఎంత బాగా ఉన్నా కూడా, ఎంత మంచివారైనా వారినే చంపేయాలని చూశారు ఎవరు, కౌరవులు అన్నమాట. అలా
ఎన్నో సార్లు వారి నుంచి అపాయాన్ని తప్పించుకున్నారు పాండవులు. అలా భీష్మాచార్యులు చెప్తున్నారు, ఎన్నిసార్లైనా అపాయం వచ్చినప్పుడు తెలివితో ఎలుక ఎలాగైతే తప్పించుకుందో మీరు కూడా పిల్లి లాంటి వారెవరు, పిల్లి చంద్రక, పిల్లి ముంగీస, గుడ్లగూబ ఇలాంటి వ్యక్తులు ఎవరు, కౌరవులు. మరి వారి నుంచి మీకేమైనా అపాయం వస్తే అప్పుడు మీరు కూడా చాలా తెలివిగా మీరు తప్పించుకోవాలి అని చెప్పి ఆ భీష్మాచార్యుడు. శేషగిరి గారు వినిపిస్తుంది అందరికి? వినిపిస్తుందండి. సుధారాం గారు మీరు ఆపేయండి. ఏమొచ్చింది మధ్యలో? ఓకే, వెరీ గుడ్. కాబట్టి చాలా తెలివిగా మీరు కూడా తప్పించుకోవాలి అని భీష్మాచార్యుడు ఆ ధర్మరాజుకి అనేక రకాలుగా చెప్తూ ఉంటాడనమాట. ఇది ఈనాటి మొదటి కథ, అపాయంలో ఉపాయం. కాబట్టి పిల్లలు, మీరు కూడా ఏదైనా మీకు అపాయం వస్తే అప్పుడు మీరేం చెయ్యాలి? తెలివిగా తప్పించుకోవాలి కదా. మరి ఈ కథను విన్న మీరేం చెయ్యాలి? ఈ కథలో ఎవరెవరు వచ్చారు, అది పిల్లి పేరేమిటి, ఎలక పేరేమిటి, గుడ్లగూబ పేరేమిటి, ఓవల్ దాని పేరేంటి, ముంగీస పేరేంటి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని అమ్మకో నాన్నకో ఈ కథను చెప్పాలి. అర్థమైందా కథ? అందరికి అర్థమైందా? వెరీ గుడ్. మరి ఇంకొక చిన్న కథ చెప్పానా? వింటారా మీరందరూ? అందరు మ్యూట్ లో పెట్టేసుకోండి. వెరీ గుడ్. అయితే శేషగిరి గారు ఇంకొకటి టైం ఉంది, ఇంకో చిన్న కథ చెప్పేస్తాను. చెప్పండి. ఓకే. మరి మనమంతా కొన్ని సిచ్యువేషన్లో ఏం చేస్తుంటామంటే స్కూల్కి వెళ్ళుంటాం. స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము? మన పెన్నో పెన్సిలో లేదనుకోండి, పెన్సిల్ కావచ్చు, ఎరేజర్ కావచ్చు, షార్ప్నర్ కావచ్చు, స్కేల్ కావచ్చు, ఇలాంటివి మనం ఇంట్లోనే పెట్టి మర్చిపోయి స్కూల్కి వెళ్ళామనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? అక్కడేమో టీచరు మనకి ఏదో చెప్తుంది, దాన్ని రాయాలి. రాయాలంటే పెన్సిల్ కావాలి. మీరేమో పెన్సిల్ తీసుకెళ్ళలేదు, ఎలా? మరి మీ పక్కన ఎవరైనా మీ ఫ్రెండ్స్ కూర్చొని ఉంటారు, మీ ఫ్రెండ్స్ కూర్చొని ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ దగ్గర ఎరా నాకు పెన్సిల్ లేదు, నాకు పెన్సిల్ ఇవ్వరా అని చెప్పి అడిగి తీసుకోవాలి. ఒకవేళ అలా అడగకుండా వాడు లేకపోయినప్పుడు, వాడు మీ పక్కన లేనప్పుడు వాడు బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్లో చేతి పెట్టి పెన్సిలో ఎరేసరో ఇంకేదైనా తీసుకున్నారనుకోండి, అదేమవుతుంది, దాన్ని దొంగతనం అంటారు. మళ్ళీ మీరు దానికి మళ్ళీ అతడికి మళ్ళీ ఇచ్చేసినా కూడా అది మీరు వాడిని అడగకుండా తీసుకున్నారు కాబట్టి అది దొంగతనము అంటారు. మరి అలా దొంగతనం చేస్తే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా? ఆ కథ చెప్తాను, వినండి. అయితే ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ముడు ఉండేవారు, బ్రదర్స్, అన్న తమ్ముడు. అన్న పేరేమో రాముడు, తమ్ముడు పేరేమో కృష్ణుడు. వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అన్నమాట. మరి ఆ ఇద్దరు అన్నదమ్ములు చాలా కాలం నుండి ఒకే ఇంట్లో ఉండేవారు. తర్వాత ఏమైంది, అన్నయ్యకి వేరే ఊర్లో ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు. అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు, తమ్ముడు కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కూడా వాళ్ళు వేరే వేరే ఊర్లో హాయిగా ఉంటున్నారు. అలా ఒకరోజు ఏమవుతుంది, అన్నయ్యని చూద్దామని చెప్పి తమ్ముడు కృష్ణుడు ఏం చేస్తాడు,
అన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తాడనమాట. మరి ఇంటికి వచ్చినప్పుడు ఏమైంది, ఇంట్లో ఎవ్వరు ఉండరు, అన్నయ్య ఉండడు, వదిన ఉండదు, ఎవరు ఉండరు. సరే ఇంటికి తాళం వేసింది ఉంటుంది. ఇంటి పెరట్లో ఏముంటుంది అంటే ఒక మామిడి చెట్టు ఉంటుంది. ఆ మామిడి చెట్టు చెట్టుకి ఏముంటుంది, మామిడి పండు ఉంటుంది. ఆ మామిడి పండు చూడగానే ఈ తమ్ముడికి కృష్ణుడికి నోరూరుతుంది అనమాట. మీకు అందరికీ ఐస్ క్రీమ్ చూడగానే ఎలాగైతే నోట్లో నీళ్ళు ఊరుతాయో అలాగే పాపం ఆ తమ్ముడికి కృష్ణుడికి ఏమవుతుందంటే ఆ పండును చూడగానే ఆహా మామిడి పండు మ్యాంగో ఎంత బాగుంది, ఈ పండును తింటే హాయిగా నాకు ఆనందం కలుగుతుంది, నా కడుపు నిండుతుందని చెప్పి ఏం చేస్తాడు, అన్నయ్యకి అడగకుండానే ఆ పండుని కోసేసుకొని తాను తింటాడనమాట. ఇది ఆ తమ్ముడు కృష్ణుడు ఆ పండు తింటూ ఉండగా అక్కడికి అన్నయ్య వచ్చేస్తాడు. అన్నయ్య రాగానే తమ్ముడు అన్నయ్యని మాట్లాడిస్తాడు. అన్నయ్య బాగున్నావా, ఎక్కడికి వెళ్ళావు, నేను వచ్చి చాలాసేపు అయింది, ఆకలి వేసి ఈ పండు కోసుకొని తింటున్నాను అని చెప్పనగానే అన్నయ్య అంటాడు, నేను బాగుండడం అది పక్కన పెట్టు, ఈ పండు ఎక్కడిది అని అడిగాడు. ఆ తమ్ముడు చెప్తాడు, అన్నయ్య మన పెరట్లో మామిడి చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకి ఈ పండు కనిపించింది, కోసుకొని తింటున్నాను అని చెప్పి అంటాడు. ఇప్పుడు అన్నయ్య అంటాడు, ఎవరిని అడిగావురా ఆ పండు కోసుకునేటప్పుడు అని. తమ్ముడు అంటాడు, ఎందుకన్నయ్య ఎవరిని అడగాలి, ఇది నా అన్నయ్య ఇదే కదా, నా అన్నయ్య ఇల్లుదే కదా, నీదే కదా, నేను ఎందుకు ఇంకొకరి ఎవరిని అడగాలి, అడిగి తీసుకోవాలా అని చెప్పి తమ్ముడు చెప్తుంటే అన్నయ్య అంటాడు, చూడండి ఆయన కృష్ణ అది తప్పు, ఎవరి వస్తువైనా సరే అడగకుండా ఇంకొకరిని అడగకుండా ఆ వస్తువును మనం ముట్టుకోకూడదు. ఒకవేళ అడగకుండా మనం ఏదైనా వస్తువుని తీసుకున్నట్లయితే అప్పుడేమవుతుంది, అది దొంగతనం అవుతుంది. దొంగలు ఏం చేస్తారు, మన ఇంటికి వచ్చి బాబు చూడరానైనా మీ ఇంట్లో డబ్బులు నగలు బంగారము వెండి ఇవన్నీ ఉన్నాయి కదా, నేను తీసుకెళ్తాను అని చెప్పి తీసుకెళ్తాడు. వాడు లేదు, నువ్వు కనిపించావు అనుకో, రెండు లింపకాయలు ఇచ్చి చెంప మీద అటో చెంప ఇటో చెంప రెండు వాయించి పక్కన కూర్చోబెట్టి వాడు అన్ని దొంగతనం చేసుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి చెప్పకుండా తీసుకునే దాన్ని ఏమంటారు, దొంగతనం అంటారు. అవునా, మరి కృష్ణుడికి రాముడు చెప్తున్నాడు, అన్నయ్య చూడు నాయన మరేమో నువ్వు నాకు చెప్పకుండా ఆ పండుని కోసుకొని తిన్నావు కదా, మరి అది దొంగతనమే అంటారు. మరి ఈ దొంగతనానికి రాజు ఏం శిక్ష వేస్తాడో తెలుసా అంటే తెలీదు అంటాడు. సరే నీవు రాజు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు, నేను నా అన్నయ్య దగ్గర వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్టుకి పండు కోసుకొని తిన్నాను, దీనికి ఏదైనా శిక్ష వేయండి అని చెప్పి రాజుని అడుగుమంటాడు. అప్పుడు ఆ కృష్ణుడు ఏం చేస్తాడు, తమ్ముడు సరేనని చెప్పి రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు పెద్ద సింహాసనం పైన కూర్చొని ఉంటాడు, పక్కన మంత్రి ఉంటాడు, సైనికులు ఉంటారు, అక్కడ అందరు ఉంటారు, జనాలు కూడా ఉంటారు ప్రజలు. అప్పుడు ఈ కృష్ణుడు వెళ్ళి, రాజా రాజా నేనేమో మా అన్నయ్య ఇంటికి వచ్చాను, మా అన్నయ్య నేను వచ్చే టైంకి మా అన్నయ్య లేకపోయేసరికి అక్కడే కూర్చున్నాను, ఆకలేసింది, ఆ మామిడి చెట్టుకు ఉన్నటువంటి పండుని కోసుకొని తిన్నాను, అంటే మా అన్నయ్యకి అడగకుండానే నేను ఆ పండుని కోసుకు తిన్నాను, ఆ పండు కోసుకొని తిన్నందుకు అది దొంగతనం అని చెప్పి మా అన్నయ్య అన్నాడు, మరి దానికి పేరు శిక్షణ ఇవ్వాలి అని చెప్పి చెప్పగానే రాజు అంటాడు, లేదురా నాయన, మరి అది మీ అన్నయ్యదే కదా, కాబట్టి ఏం తప్పు లేదు, తినొచ్చు అన్నాడు. కానీ ఆ కృష్ణుడు అంటాడు, లేదు లేదు మా అన్నయ్య చెప్పాడు, ఎవరికీ చెప్పకుండా ఇంకొకరి వస్తువు గనక మనం తీసుకున్నట్లయితే అది దొంగతనమే అవుతుందని మా అన్నయ్య నాకు చెప్పాడు, కాబట్టి మీరు నాకు శిక్షణ ఇవ్వాల్సిందే అని చెప్పేసి, అంటే పనిష్మెంట్ మీరు నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి కృష్ణుడు చెప్పగానే ఆ రాజు అన్నాడు, ఇలా తలగొక్కున్నాడు అనమాట, ఏం చేయాలి వీడికి అని చెప్పి. అప్పుడు మంత్రి గారిని అడుగుతాడు, మంత్రి గారు మరేమో
వీడు శిక్షను అడుగుతున్నాడు, మరి ఏ శిక్ష వేద్దాము అని మంత్రి గారిని రాజు అడగగానే అప్పుడు మంత్రి గారు చెప్తారు, రాజా మరి దొంగతనం చేస్తే ఏం శిక్ష వేస్తాం మనము, మనం దొంగతనం దేంతో చేస్తాం, చేత్తో చేస్తాం, మనం చేతితో మన హ్యాండ్తోనే వస్తువుల్ని తీసుకుంటాం కదా, కాబట్టి చేతితో ఆ పండును కోసాడు కాబట్టి ఆ చేతుల్ని కత్తిరించాలి, నరికేయాలి ఆ చేతుల్ని అని చెప్పి చెప్పగానే సరేనని చెప్పి రాజు ఏం చేస్తాడో ఒక సైనికుడిని పిలిచి, ఓ సైనిక ఈ యొక్క కృష్ణుడి రెండు చేతుల్ని నరికి వేసి కత్తిరించు అని చెప్పి అంటాడు. సరే అని చెప్పి ఆ సైనికుడు ఈ కృష్ణుడు రెండు చేతులు నరికేస్తాడు, పాపం కత్తిరించేస్తాడు. అప్పుడు కృష్ణుడు చాలా బాధపడతాడు, అయ్యో నేను ఇంత పెద్ద తప్పు చేశాను, మా అన్నయ్యకి చెప్పకుండా దొంగతనం చేశాను నేను అని చెప్పి బాధపడుతూ మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు, అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్యని తిట్టాడు. అన్నయ్య నువ్వు నేను దొంగతనం చేశావని చెప్పి నాకు చెప్పావు, నాకేమి ఇప్పుడు రెండు చేతులు లేవు అని చెప్పి తిట్టలేదు. అన్నయ్య నీవు చెప్పినట్టుగానే శిక్షను నేను స్వీకరించి వచ్చాను, పనిష్మెంట్ తీసుకున్నాను అని చెప్పి చెప్తాడు. అప్పుడు అన్నయ్య అంటాడు, చాలా మంచి పని చేశావు, మరేమో మన ఇద్దరం కలిసి ఆ నదికి వెళ్ళి స్నానం చేసి వద్దాము, సంధ్యావందనం చేసుకొని హాయిగా ఇంటికి వచ్చి భోజనం చేద్దాము అని చెప్పి అన్నాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, అన్నయ్య నీకేమైనా మతిపోయిందా, బుద్ధి లేదా నీకు, నాకు రెండు చేతులు లేవు, మరి అలాంటప్పుడు నేను భోజనం ఎలా చేస్తాను, సంధ్యావందనం ఎలా చేస్తాను, ప్రాణాయామం చేయాలన్నా ఆచమనం చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా రెండు చేతులు కావాలి, మరి నాకు చేతులే లేవు, నేను ఎలా చేస్తాను అని చెప్పి అన్నయ్యని అడగగానే అప్పుడు అన్నయ్య అంటాడు, అదంతా నీకెందుకు, నేను చూసుకుంటానని చెప్పి ఆ తమ్ముణ్ణి ఒక నదికి తీసుకెళ్తాడు. ఆ నదిలో ఇద్దరు ఒక మునక మునుగుతారు, మునిగి పైకి లేవగానే ఆ తమ్ముడికి రెండు చేతులు వచ్చేస్తాయన్నమాట. రాజు ఆ కృష్ణుడి చేతులు నరికించాడా లేదా, మరి ఇప్పుడు రెండు చేతులు ఎలా వచ్చాయంటే ఆ అన్నయ్య నదిలో మునిగించినందుకు ఆ రెండు చేతులు వచ్చేసాయట. ఇది ఆ భగవంతుడు ఆ వ్యక్తికి కృష్ణుడికి రెండు చేతులు ఇచ్చేశాడు. నదిలో మునిగి వచ్చినందుకు ఆ నదికి ఏమని పేరు వచ్చింది తెలుసా, ఆ నది పేరేంటో తెలుసా, బాహుదా నది అని చెప్పేసి. నది పేరు బాహుదా అంటే ఏమిటి, బాహుదా అంటే ఏమిటి అంటే బాహు అంటే చేతులు, బాహుబలి కాదు, బాహు అంటే చేతు, బాహుల్ని చేతుల్ని ఇచ్చింది కాబట్టి ఆ కృష్ణుడికి ఆ నది పేరేమిటి, బాహుదా. ఆ బాహుదా నదిలో మునిగినందుకు ఆ కృష్ణుడికి రెండు చేతులు వచ్చేసాయట. కాబట్టి మరేమో ఈ కథ మీకు ఎందుకు చెప్పాను, మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ తమ్ముడు అక్క చెల్లి ఎవరైనా సరే ఎవరు వస్తువైనా సరే మీరేం చెయ్యాలి, నాకు పెన్సిల్ కావాలని చెప్పి, ఎరేసర్ కావాలి, స్కేల్ కావాలి అని చెప్పి మీరు అడిగి తీసుకోవాలి తప్ప, మా అన్నయ్యదే కదా మా అక్కయ్యదే కదా అని చెప్పి మీరేం చేయాలి అలా చెప్పకుండా ఎవరి వస్తువులు ముట్టకూడదు. కాబట్టి స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఏదైనా వస్తువుని అడిగి తీసుకోవాలి, లేకపోతే దాన్ని ఏమంటారు, దొంగతనం అంటారు. మీరేమవుతారు, మీరు దొంగ అవుతారు. మీరు దొంగ అవుతారా చెప్పండి, దొంగలు అవ్వద్దు సరేనా, మీరందరు దొంగలు అవుతారా, మరి ఇవాళ్ళ నుంచి మీరేం చేయాలి, వెరీ గుడ్, ఇవాళ నుంచి మీరేం చేయాలంటే ఏదైనా అడిగి తీసుకోండి, లేదంటే మిమ్మల్ని దొంగ అంటారు. కాబట్టి ఈ కథ వల్ల మనకు తెలిసింది ఏమిటి, ఎవరి వస్తువైనా సరే మనము అడిగి తీసుకోవాలి తప్ప అడగకుండా ఎవరి వస్తువులు ముట్టకూడదు అని ఈ కథ వల్ల మనకు తెలుస్తుంది. అందరికి అర్థమైందా, అర్థమైంది, వెరీ గుడ్. ఇప్పుడు అందరు వీడియో ఆన్ చేయండి.
వీడియో ఆన్ చేయండి అందరూ. అందరు వీడియో ఆన్ చేయండి. ఆన్ చేశారా అందరు వీడియో? కానవ్వలేవు. ఆన్ అయిందా? వెరీ గుడ్. చెప్పండి. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, చాలు. మీకందరికి ఒక మాట చెప్తాను, గుర్తు పెట్టుకోండి. మీరందరూ కూడా ఉదయం లేస్తారు కదా, మార్నింగ్ లేస్తారు కదా, మార్నింగ్ లేవగానే మీ అమ్మకో నాన్నకో ఏమని చెప్తారు? గుడ్ మార్నింగ్ నాన్న, గుడ్ మార్నింగ్ అమ్మ అని చెప్తారా మీరందరూ? అలా చెప్పద్దు. ఏం చెప్పాలి? శుభోదయం. చెప్పండి. మీరందరూ రేపటి నుంచి ఏం చెప్పాలి? మార్నింగ్ లేవగానే శుభోదయం. మరి రాత్రి పడుకునేటప్పుడు గుడ్ నైట్ చెప్పాలి. గుడ్ నైట్ చెప్పాలి. శుభరాత్రి. 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 వెరీ గుడ్. వెరీ గుడ్. మార్నింగ్ శుభోదయం, నైట్ శుభరాత్రి. ఓకేనా? అందరికి సెలవు. మరి అందరికి సెలవు. రామ్ రామ్. రామ్ రామ్.